రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీకాకుళం జిల్లా సంత మండలం మూలపేట నిర్మాణం చేపట్టిన గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి స్థానిక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పెత్తనంపై అసంతృప్తి రగులుతున్న నేపథ్యంలో పోర్టుకు వెళ్తున్న వాహనాలు అడ్డగించడం తీవ్ర చర్చనీయాంశమైంది పోర్టు నిర్మాణానికి రాళ్లు గ్రావెల్ సిమెంట్ మెటీరియల్ తరలిస్తున్న వాహనాలను మూలపేట విష్ణు చక్రం గ్రామస్తులు ఆదివారం ఉదయం అడ్డుకుని ధర్నా చేశారు తమకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించలేదని ఆందోళనకు దిగారు నావపడ నుంచి మూలపేట వరకు ఉన్న ఇరుకు రోడ్లు మీద భారీ వాహనాలు ప్రయాణిస్తూ ఉండడంతో రోడ్లు పూర్తిగా అయిపోయాయి మూలపేటకు వెళ్లే దారిలో రెండు బ్రిడ్జీలు దెబ్బతిన్నాయని దీనికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు మూడు గంటలుగా అక్కడ వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న నావపడ ఎస్ఐ కిషోర్ వర్మ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులు చక్కదిద్దారు అయితే స్థానికులు ఉపాధి కల్పించడంలోనూ కాంట్రాక్టు పనుల్లోనూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అవలంబిస్తున్న ఏకపక్ష వైఖరి నిరసనగా ఈ ఆందోళన చేస్తున్నట్లు ఇది మరికొద్ది రోజుల్లో చిలికి చిలికి గాలివానలా మారే పరిస్థితులు ఉన్నాయని తెలుస్తుంది